చెన్నూరులో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి వచ్చే నెల 3వ తేదీ తర్వాత బాల్కసుమన్కు చేసిన ఇతడిని అన్నారు ఇండియన్లు బాల్కసుమన్ పోలీసులను వాడుకున్నాడని అన్నారు ఇక నుంచి అలా ఉండదన్నారు తాను గెలవగానే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని అన్నారు వివేక్ సింగరేణి నిధులు కేసీఆర్ కేటీఆర్ హరిష్ట్రావుల సెగ్మెంట్లకు మళ్లించారని అన్నారు రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ఇప్పిస్తామన్నారు వివేక్ మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్లోని క్యాతనపల్లి ఆర్కేపి సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి अभी बंद समय वे मूडो तारीख तरह सब इंस्पेक्टर बालकृष्ण फोन आये गति अट्लाई चेन्नूर प्रजल सौम्यु वारी इलांट गुंडाइजन नच्चे सिंगरेणी संस्थ उ सिंगरेणी संस्थ वलन चार मंदी అభివృద్ధి చెందినారు వాళ్ళందరూ కూడా ఇదే ఆలోచిస్తారు మంచి నడవాలి సంస్థ ప్రజల మంచి ఉండాలి అనుకుంటారు కానీ ఈ ఫ్రస్ట్రేషన్ బాల్కసుమన్ ఓడిపోయే ఫ్రస్ట్రేషన్ తో ఏదైతే కార్యకర్తలను కొట్టడం నిజంగా నీకు ఆ బలము ఆ ధీమా ఉంటే ఓట్లతోని ప్రతిపక్షాలను ఏర్పించాలి కానీ పోయి वाल इंटर बैठक लागी कटो अति त्वर बंद नेक्षन तरह मोटमोद मन एवर अरेस्टे अभी केसीआर अवनीति मुनिपोन मुख्यमंत्री ने आये जैल वैसे अवसर तरवा नैक्स्ट पर्सन बालकसुम इतम तपड़ के बटी हिंसा प्रजल ने आये जैल बैठे अवसर थर्ड ఈ గుండాయిజం చేసే ఆ టిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి అర్థమైతలేదు కేసీఆర్ పోయిండు గద్దెని దిగుతాడు బాల్కసుమన్ పోయిండు ఇక వాళ్ళ గది నెక్స్ట్ ఏముంటుందో వాళ్ళే ఆలోచించుకోవాలి ఇలా పోలీసుని వాడుకొని ఎన్ని సంవత్సరాలు వాళ్ళు గడిపినారు కానీ ఇప్పుడు ఇంకా వాళ్ళ పప్పులు ఉడకవు వారు ఇదే చెప్తున్నారని వారికి హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా మా కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరి మీద చేయిస్తున్నాం అంటే మీకు ఎలా గుణపాఠం ఉంటుందంటే మన మర్చిపోని గుణపాఠం మీకు కాంగ్రెస్ కార్యకర్తలు నేర్పిస్తారని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఇది ఒక మంచి అవకాశం అమ్మా సరే మాకు రామకృష్ణపూర్లో మంచినీటి కరువు ఉందని నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను చేపిస్తాం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వస్తుంది ఇక్కడి నుంచి ఏదైతే సింగరేణికి చెందిన సిఎస్ఆర్ ఇంకా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఉన్నాయో ఈ ముఖ్యమంత్రి ఇక్కడే సిఎస్ఆర్ ఫండ్స్ డిఎంఎఫ్టీ ఫండ్స్ ఇక్కడే ఖర్చు పెట్టేలాగా చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ మార్పు తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం ఇంతకు ముందు మన దగ్గర సింగరేణిరావు లక్ష మంది ఓటర్లు ఉండే అందరికీ క్వార్టర్స్ ఉండే ఇప్పుడు మీకు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి కూడా ఎందుకంటే తక్కువైపోయిన ఎంప్లాయీస్ క్వార్టర్స్ ఖాళీగా ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడంలో ఏం తప్పు లేదు నేను డెఫినెట్లీ దాంట్లో కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మీరు ప్రచారంలో ఇదే చెప్పాలి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేసి ఇక్కడ మన విద్యార్థులకు మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ గ్యారెంటీ కార్డ్ అమల్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి వారికి సొంత క్వార్టర్స్ ఇప్పించడంలో ఇంకొక విషయం ఇన్కమ్ ట్యాక్స్ పోస్ట్ కో కూడా సింగరేణి సంస్థతో అదే అబ్జర్వ్ చేస్తూ మనకు రిలీఫ్ వచ్చేలాగా మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ పర్క్స్ ఏదైతే ఉందో అది కూడా రిలీఫ్ వచ్చేలాగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ హామీ ఇస్తుంది।